ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. అనంతపురం నగరంలో గత 4 రోజులుగా వరద నీటితో ఇబ్బంది పడుతున్న హనుమాన్ కాలనీ మరియు యోజన కాలనీ వాసులను పరిస్థితి చూసి చలించిపోయిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు జేఎల్ మురళీ రాయల్ వరద బాధిత కుటుంబాలకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అనంతపురంలో 4వ రోజు నీట మునిగిన యోజన కాలనీ మరియు హనుమాన్ కాలనీ నందు 1500 మందికి భోజనం మరియు మంచినీరుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు అయినటువంటి జేఎల్ మురళీధర్ సహకారంతో పంపిణీ చేయడం జరిగింది. అనంతపురం నగరంలోని యోజన కాలనీ మరియు హనుమాన్ నగర్ యందు నీట మునిగిన ఇళ్ల వారికి సుమారు 1500 మందికి భోజనం మరియు త్రాగునీరు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులైనటువంటి బుగ్గయ్య చౌదరి మరియు జేఎల్ మురళీధర్, వడ్డేమణి, వెంకటాద్రి, వెంకటేష్, డిష్ ప్రకాష్, రాజు కాలనీకి చెందిన అనంతపురం పార్లమెంట్ మైనార్టీ కార్యదర్శి వైఎస్ జిలాన్ బాషా, ప్రభాకర్ రెడ్డి, కేశవ, రాయల్ సునీల్, అనిల్ నాయుడు, స్వామి, గంగాధ్రితో పాటు వడ్డేవాణి, రమాదేవి, నూర్జహాన్, ఫక్రూబి, చంద్రమ్మ, ఉమా, మహేష్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. గుండెలపై చెయ్యే వేసి గుర్తు చేసుకో తమ్ముడా, పేదోడికి ఆధారం మన తెలుగుదేశమే తమ్ముడా, బడుగులకు గొడుగై నిలిచే బలహీనుల గలమై పలికే తెలుగోడి ఆత్మ గౌరవం వెలుగెత్తి చాటే. సమాజమే దేవాలయము, ప్రజలే నా దేవుళ్ళంటూ శిఖర వంటి ఆ స్థానము రొదిలి నికరంగా కదిలే, మన నందమూరి ఆ తారక రాముడు నాటిన వట వృక్షం ఇది, చంద్రబాబు యద సంద్రమయ్యి ఉప్పొంగుతున్న లక్ష్యం. గడప గడపకు పసుపే రాసిన ఘనమైన ఘనతేరా, గుండెలపై చెయ్యే వేసి గుర్తు చేసుకో తమ్ముడా, పేదోడికి ఆధారం మన తెలుగుదేశమే తమ్ముడా. మనకంటూ ఊరు లేదు, ఉన్నాము మదరాసులు, తెలుగోడను పదమే మరిచి పిలిచారు ఆ పేరుతో. ఆ ఢిల్లీ కోటకు నాడు బానిసైనది రాష్ట్రము, అధర్మ పాలనలో నాడు అడుగు రావణ కాష్టము. ఆ దారుణ పోకడ చూసి తన దారిని మార్చుకున్నాడు మన తారక రాముడు, అప్పుడే జన జెండను ఎత్తుకున్నాడు. నవమాసపు బిడ్డలాగా మన తెలుగుదేశమే ఎగసి పడినది, విశ్వమంతా చాటింది. పేదవాడికి కూడు గూడు గుడ్డను కల్పించింది, విప్లవమే తెచ్చాడు తారక రాముడు. సామాన్యుడికే అధికారం అందించిన జనదేవుడు, దేశానికి సరికొత్త సంక్షేమదారుడే చూపెను, తెలుగోడి ప్రచండ కీర్తి ప్రపంచమంతా చాటెను. ఆశయ సాధన కోసం అడుగేశను నారా ధీరుడు, టీడీపీ జెండా జెండా బాధ్యతగా అందుకున్నాడు. ఆధునిక పరిపాలకుడై దూరదృష్టితో దూసుకెళ్ళెను, చంద్రబాబు చేతుల్లో చైతన్య రథం అయింది.